నమస్తే అమ్మా, బాగున్నారా? మీరు ఏం చేస్తున్నావు? ఎక్కడ? చెన్నై. ఏ దాంట్లో? వాడున్నా వాడికి ఏం ఉద్యోగం పెట్టుకొని సాఫ్ట్వేర్ ఇంకేంది రావాలా? ఒక్క నిమిషం, వాడు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కదా కొడుకు, ఇంకేమి వాడే చూసుకోవాలా? ఒక పిల్లోనికి ఒక నేను ఒక చిన్న సాఫ్ట్వేర్ ఉండే వాళ్ళకి ఎవరికి రాదు. ఏం హీరో, నువ్వు చూసుకుంటావు కదమ్మా నాయన్ని. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఉండి వచ్చి ఎంత వస్తారు శాలరీ? టేక్ హోమ్ ఎంత? 1 లక్ష. లక్ష జీతం పెట్టుకొని నువ్వు 3000 2000 పెన్షన్ల కోసం అడిగితే ఏమన్నా బాగుంటుందా? నీ కొడుకు పరుగు పోదా? అవునా కదా? ఒక్క నిమిషం ఉండు, సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత ఇవ్వరు ట్యాక్స్ పే చేస్తా అంటే ఇవ్వరు. నువ్వు చెప్పు అమ్మకు ట్యాక్స్ పే చేస్తా అంటారు. ఒక్క నిమిషం కా, నేను చెప్పేది నువ్వు చెప్పేది నువ్వు ఒక్క నిమిషం ఉండు, ఒక్క నిమిషం చెప్పేది నువ్వు మాట్లాడద్దు. నీ కొడుకు ఉద్యోగం రానంత వరకు నీకు అన్ని పథకాలు వచ్చినాయి లేదా? అన్ని పథకాలు వచ్చినాయి సార్, ఎందుకు రాలేదు? నీ కొడుకు ఉద్యోగం వచ్చింది, కొడుకు సెటిల్ అయిపోయినాడు. పేదోళ్ళకైతే ఇస్తా అంటాము 100000 రూపాయలు జీతం కొడుకుని పెట్టుకొని, వాళ్ళు ఇంకా పెళ్లి కాలే, పెళ్ళైన అయితే ఏదో వాళ్ళ కూతురు కోడలు చూసుకోరు, నన్ను చూసుకోరు, ఇది మన పిల్లలంతా తిరుగుతా ఉండడం వచ్చు. ఎట్లా తల్లి మన పది? ఇప్పుడు నీ కొడుకు ఉద్యోగం రానంత వరకు మేము చూసుకున్నామా లేదా? నీ మంచి చెడులు చూసుకున్నామా లేదా? ఉద్యోగం వచ్చిన తర్వాత వాడు చూసుకోలేదు. నీ కొడుకు ఉద్యోగం 100000 జీతగాడు వచ్చిన తర్వాత ఇంకేంది? ఇంకా నువ్వు 10 మందికి ఇద్దో ఈడున్న ముసలోళ్ళకి సాయం చేయాలా? నువ్వు కాదు కొడుకు. కానీలే, ఎట్లా ఒక స్థాయికి వచ్చిన తర్వాత వదిలిపెట్టాలి ఇవన్నీ? ఏమో బాగున్నారమ్మా? ఇల్లు సొంతమా? బడిగా ఇచ్చినారా? మేము సొంతంగా కట్టుకున్నారా? గునాది వేసుకున్నావా? క్వశ్చన్, ఇంకేమైనా ఉన్నాయా సమస్య? బాగున్నా. పిల్లోడు సాఫ్ట్వేర్ ఇంజనీరు, వాడు వచ్చేంత వరకు ఏమైనా బాగున్నారా? డాక్టర్ సాబ్ ఎక్కడ? అక్కడే ఉన్నాడు. అక్కడే ఉన్నాడు మసీద్ రంజాన్ అనే. ఏమో బాగున్నారా? బాగున్నామ్మా. ఈయన వచ్చానా? ఏమో బాగున్నారా? ఏమున్నాయ సమస్య? ఏమున్నాయా? లాస్ట్లోనా చేయిస్తారులేమ్మా? అది ఇది రెండు పెట్టినాము, రెండు చేయిస్తారులే. ఏం చదువుతున్నావు హీరో? అయిపోయిందా? బాగానే రాసినావా? స్ట్రిక్ట్గా చేస్తారు ఈసారి ఎగ్జామ్లు. గుడ్. ఏ దాంట్లో? బిఎస్ఆరా? ఉషోదయాలో అయితే బాగా చదివిస్తా. ఎగ్జామ్ నువ్వు ఏం చేస్తుంటావు? ఎప్పుడు? మరి అది అది కాదు కదా క్వాలిఫికేషన్. ఏం చేస్తున్నావు? అచ్చులు వేస్తున్నావా? ఓకే ఓకే, చేయిస్తారు లెక్క. సరే, ఏమ్మా బాగున్నావు కదమ్మా, ఆరోగ్యం అంతా బాగుందా? పెద్దాయన పెన్షన్ వస్తుందా? ఎంత ఇస్తున్నారు? 2750 ఇస్తాను. బాగున్నారమ్మా? ఇది వేరే రూమ్ లేకపోదాంలే అంతే కదా. బాగున్నారమ్మా? రూమ్ లేకెళ్దాంలే.